హలో అండి, అందరికీ నమస్కారం. ఐమ్ అనిత. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే నేను షూట్ చేశానండి. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట, టైం వచ్చేసి 6:30 అట్లా అవుతుంది. సో కొంచెం ఈ మధ్యకాలంలో ఎర్లీగా లేస్తేనే పనులు అవుతున్నాయండి, లేదంటే కష్టం అనమాట. ఈ మధ్య అంతా కూడా పిల్లలకి హాలిడేస్ కదా అని చెప్పి కొంచెం లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం అలా ఉండింది అనమాట. సో అలా లేవడం వల్ల ఏంటంటే పనులు అవ్వట్లేదు అండ్ అసలు డే జరుగుతున్నట్లే అనిపించట్లేదు అనమాట. అందుకని ఈరోజు పొద్దునే లేచాను, ఇంకా వర్క్స్ కూడా ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా బయటైతే ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి లోపల ఇంకా పాలైతే మరిగించుకుంటున్నానండి, ఇంకా కాఫీ పెట్టేసి కొంచెం కాఫీ అలాగ తాగేసి దాని తర్వాత అయితే బ్లౌజ్ వర్క్స్ అవి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పాలవి కాగబెట్టేశాను. ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. సో వాళ్ళని మాత్రం సరే ఈ హాలిడేస్ ఉన్న కొన్ని డేసే కదా అని చెప్పి వాళ్ళని తృప్తిగా పడుకొనిస్తున్నాను. నార్మల్ డేస్లో అంటే ఎలాగో లేపక తప్పదు, స్కూల్కి వెళ్తారు కాబట్టి. సో ఎప్పుడైనా కొంచెం పడుకొని ఇవ్వాలి, అంటే మంచిగా నిద్రపోతున్న వాళ్ళని నేను డిస్టర్బ్ చేయాలి అనుకోను. నేను అలాగే అనుకుంటాను అనమాట, నన్ను ఎవరైనా మధ్యలో నిద్ర లేపితే నాకు చాలా కోపం వస్తుంది. వన్స్ ఏదైనా డిస్టర్బెన్స్ చేసినా కానీ నాకు మళ్ళీ నిద్ర రాదు. సో అందుకని పిల్లలను కూడా హ్యాపీగా పడుకొని ఇస్తాను. నార్మల్గానే ఆ పిల్లలు చాలా తక్కువ పడుకుంటారండి. సో అందుకని పిల్లలని అయితే లేపలేదు, మేమిద్దరం లేవాలి అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా టైం వచ్చేసి 10 అప్పుడు. లౌక్య మెల్లిగా ఇప్పుడు నిద్ర లేచింది 10కి. ఋత్విక్ కూడా ఇంతకు ముందే లేచాడనమాట. ఇంకా వాళ్ళు లేచేలోపు నేను ఇంకా కాఫీ తాగడము అన్నీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రోబోట్ వేశాను, క్లీన్ చేస్తూ ఉందన్నమాట హౌస్ అయితే. ఇంకా వాళ్ళని కొంతసేపట్లాగా మాట్లాడేసి దాని తర్వాత అయితే బ్రష్ చేయించేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. మా ఋత్విక్ అయితే లేవగానే ఇంకా కార్ ఒకటి పట్టుకొని ఆడుకుంటా ఉన్నాడనమాట. సో ఇలా ఉందండి మా మార్నింగ్ అయితే. చాలా రోజుల తర్వాత మార్నింగ్ రొటీన్ అయితే నేను స్టార్ట్ చేశాను. బ్లాగ్ అయితే ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చద్దన్నం చేశానండి. సో చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ ఈ రోజుల్లో చాలా వరకు అవాయిడ్ చేసేస్తూ ఉన్నాము. మా చిన్నప్పుడు అయితే మేము చద్దన్నమే తినేవాళ్ళం అండి మంచిగా. ఇట్లాగా గేదెలు అవన్నీ ఉండేవి కదా అప్పట్లో, అందరికీ ఉండేవి విలేజెస్ అంటే. సో అలాగా గేదెలు పాలు తీసుకొని ఇట్లాగే ఏంటంటే ఇలా కాకపోయినా పెరుగు తోడు పెట్టుకునే వాళ్ళం అనమాట. ఆ పెరుగు వేసుకొని అన్నం తినేవాళ్ళము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంతే. దాని తర్వాత కొన్ని అంటే కొంచెం ఒక 5th క్లాస్ 6th క్లాస్ ఆ టైంకి టిఫిన్స్ చేయడము బోండాలు ఇవన్నీ అలవాటైపోయాయి అనమాట. సో దానికి ముందు అంటే అప్పుడు కూడా తినేవాళ్ళము, పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటైతే పూర్తిగా పోయింది. కాకపోతే ఈ మధ్యకాలంలో నైట్ అయితే పాలు ఎక్కువ మిగిలిపోతూ ఉన్నాయండి, పిల్లలు పాలు తాగట్లేదు. ఇంకా ఆ పాలని వేస్ట్ చేయకుండా నేనేం చేస్తున్నాను అంటే అన్నం మిగిలిపోతుంది కదా నైట్ కుక్ చేసుకునింది, దాంట్లో ఏంటంటే పాలు వేసేసి ఒకేసారి అన్నంలోనే తోడుపెట్టేస్తున్నాను. సో ఇలా అయితే టేస్ట్ బాగుందండి. అండ్ దాంట్లోనే ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసము. నార్మల్గా పెరుగు తోడుపెట్టుకొని పెరుగులో అన్నం కలుపుకొని తినడం అది ఒక ప్రాసెస్, డైరెక్ట్ పాలల్లో అన్నం కలిపేసి ఇట్లా చేయడం ఇది ఇంకొక ప్రాసెస్ అనమాట. సో ఇదే బాగుంది అనిపించింది, అందుకని నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ టైం ఒకసారి చేశాను, పిల్లలు మంచిగానే తిన్నారు. ఇంకా సరే ఈ ఎండలకి ఆ దోశలు అవి తింటుంటే ఇడ్లీ అవి పెడితే అస్సలు తినరు, ఆ దోశలేమో తినడం తక్కువ అనమాట. అందుకని చెప్పేసి అంటే దోశలు తింటారు కానీ దాహం కదా అండి, ఇంక రోజు ఎక్కడ పెడదాంలే అని చెప్పేసి నేనైతే ఈ ప్లాన్ వేశాను. అండ్ మేమందరం అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసామన్నమాట. ఈరోజు మా ఇంట్లో ఇదన్నమాట బ్రేక్ఫాస్ట్. అందరికీ నమస్కారం, ఐ మణిత. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని నైట్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో మీలో చాలామంది నైట్ వేర్ కలెక్షన్ ఎక్కడ మంచిగా దొరుకుతుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అమెజాన్లోనే పర్చేస్ చేశానండి. అమెజాన్లో అయితే మీ అందరికీ తెలిసిందే కదా సేఫ్ ఈజీ రిటర్న్స్ ఉంటాయి, సీఓడి ఉంటుంది, హ్యాపీగా మనం ఎక్స్చేంజ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, సేఫ్గా మనం అయితే ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. సో మంచి క్వాలిటీలో ఉన్న నైట్ వేర్ అయితే నేను ఆల్మోస్ట్ 90% అన్నీ కూడా అమెజాన్లోనే తీసుకుంటూ ఉంటాను ఈ కంఫర్ట్ జోన్ వల్ల. దానిలో అయితే మనకి ప్రజెంట్ గ్రేట్ సమ్మర్ సేల్ అయితే లైవ్లో ఉందండి. ఇందులో వచ్చేసి మనకి మినిమం 50-80% వరకు కూడా డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. 1500 టాప్ బ్రాండ్స్ మీద అయితే ఈ ఆఫర్ ఉంటుందండి.
3 lakhs ప్లస్ వరకు కూడా స్టైల్స్ ఉంటాయి. ఈ ఆఫర్ వచ్చేసి మనకి May 2 నుంచి 7th వరకు మాత్రమే ఉంటుందండి. ఆల్రెడీ ఇప్పుడు 6th కాబట్టి ఈ రోజు రేపు అయితే ఈ ఆఫర్ లైవ్ లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. చెప్పాను కదా 50-80% అంటే మనం చాలా తక్కువ కాస్ట్ కి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కోవచ్చు. ప్రజెంట్ నేను చూపిస్తున్న నైట్ వేర్ వీటి మీద కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ట్రై చేయండి. రెగ్యులర్ డేస్ కంటే కూడా ఇలాంటివి మనకి బెస్ట్ డేస్ అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా చూపించేస్తాను. కొన్ని టీషర్ట్స్ అలాగే బాటమ్స్ కూడా ఉన్నాయి, అన్ని చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఒక బ్లాక్ టీషర్ట్ అండి, చాలా బాగుంటాయండి. అమెజాన్లో అయితే టీషర్ట్స్ వస్తుంది అనమాట. సో బ్లాక్ అండి, ఇది చూసారు కదా చాలా మంచి ఫ్యాబ్రిక్. బయట ఏంటంటే కొన్ని తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి మనకి షేడ్ అయిపోవడము అండ్ సింక్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అమెజాన్ అయితే ఎప్పటికీ అలానే ఉంటుంది అనమాట. అండ్ చూసారు కదా మనకి లాస్ట్లో ఇలాగా ఒక కుందేలాగా వచ్చింది, పిల్లి క్యాట్ కూడా వచ్చింది, భలే క్యూట్గా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా అనమాట. ఫ్యాబ్రిక్ అయితే 100% చాలా చాలా బాగుంది, హ్యాపీగా మీరు థింక్ చేయకుండా తీసుకోవచ్చు అనమాట. ఇది టీషర్ట్ బ్లాక్, సైజెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు నచ్చిన సైజ్ మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నైటీ కూడా ట్రై చేశాను, ఇది కొంచెం కాస్ట్లీనే బట్ ఇలాంటివి ఏంటంటే మనకి ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. ప్యూర్ కాటన్ అలాగే సిల్క్ కూడా మిక్స్ లాగా ఉంటుంది అనమాట, చాలా కంఫర్టబుల్గా ఇలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, సో ఇలా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, మనకి అన్ఈజీగా ఏముండదు. మంచి కాటన్ కూడా మనకి ఏంటంటే మంచి సాఫ్ట్ కాటన్ అనమాట, షింక్ అవ్వడం అలా ఏముండదు. హ్యాపీగా మనకి స్టిచ్చింగ్ కూడా చూడండి, నీట్గా ఓవర్లాక్ చేసి ఫినిషింగ్ హ్యాపీగా కనిపిస్తుంది అనమాట. సో 1000 అలా వచ్చిందండి 90 అయితే. సో ట్రై చేయాలి, మంచి క్వాలిటీలో ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవాలి అంటే ఇలాంటివి అయితే ట్రై చేయవచ్చు అనమాట. మంచి బాటిల్ గ్రీన్ అంటాం కదా, బాటిల్ గ్రీన్ అండ్ దాని మీద వచ్చేసి మొత్తం ఫ్లోరల్లో ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. నెక్ పార్ట్ రెగ్యులర్ రౌండ్ నెక్స్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంది అనమాట. హ్యాండ్స్ కూడా చూసారు కదా చాలా నీట్గా ఉంది. సో నైటీస్కి చాలామంది ఉంటారు కదా, సో చాలా బాగుంది క్వాలిటీ అయితే. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ బడ్జెట్లో బాగుందంటే క్వాలిటీ అయితే మనం పెట్టే ప్రైస్కి సరిపోతుంది. సో మీ ఇష్టం అనమాట, ఇది ఇస్తాను. బాటమ్స్ కూడా చాలా బాగున్నాయండి, నేను సపరేట్గా తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా చాలా మంచిగా మనకి సైజ్ అది తగ్గకుండా నీట్గా ఇచ్చేసారు. సో మనం సైజ్ అది కరెక్ట్ చేసుకోవడానికి థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది బాటమ్ అయితే, సో ఇదన్నమాట బాటమ్. అండ్ అలాగే ఇంకొక టీషర్ట్ అండి, ఎల్లో అండి, ఎల్లోలో తీసుకున్నాను అనమాట. చూసారు కదా చాలా బాగుంది, మేతి ఎల్లో అంటాం కదా ఆ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, ప్రింట్ కూడా క్వాలిటీ, నేను యూజ్ చేస్తున్నాను కదా ఆల్రెడీ, చాలా బాగుంటుందండి. సో ఇది బ్యాక్ అయితే ప్లెయిన్ అండ్ మనకి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. కొంచెం 3 సైజే తీసుకోవాలి నైట్ వేర్ కాబట్టి కొంచెం బాగుంటుంది అనమాట రెగ్యులర్ యూజ్కి. అండ్ ఇది వచ్చేసి ఒక నావీ బ్లూ బాటమ్ తీసుకున్నానండి, ఇది కూడా చాలా చాలా బాగుంది మనకి క్వాలిటీ అయితే. చూసారు కదా మనకి ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో రెగ్యులర్ వేర్ మీద మనం చాలా రోజులైతే యూజ్ చేసుకోవచ్చు అండి, ప్రింట్ క్వాలిటీ కానీ ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ క్వాలిటీ కనిపిస్తుంది అనమాట ఈజీగా, మన ఫ్యాబ్రిక్ చూడగానే తెలుస్తుంది కదా. సో దానివల్ల హ్యాపీగా మీరైతే ఫీల్ ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. సపరేట్గానే తీసుకున్నాను, మీకు లింక్స్ కూడా సపరేట్ ఇస్తాను. సో మీకు నచ్చినవైతే మీరు ట్రై చేయొచ్చు. సో చూసారు కదా పింక్ అండ్ దాని మీద క్యాట్ డిజైన్ అనమాట. సో ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇది, సో దీని మీదకే మ్యాచింగ్ వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా కొంచెం మ్యాచ్ అయ్యేలాగానే సపరేట్గా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది బ్లాక్ మీదకి ఇది సరిపోతుంది అనమాట, చూసారు కదా ఇలాగా ఉన్నాయండి. ఇవి నైట్ వేర్ కలెక్షన్ అయితే, నైటీ అండ్ నైట్ వేర్. అండ్ నేను వేసుకున్న టాప్ కూడా అమెజాన్లోది, ఇది క్రేప్ మెటీరియల్తో వచ్చిందండి. హ్యాండ్స్ ఇవి చూసారు కదా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అంబ్రిల్లా కట్ వచ్చింది అనమాట టాప్ అయితే. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నావీ బ్లూకి మనకి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మీకు క్రేప్ గురించి తెలిసిందే కదా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదండి, వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్లో మై హెల్త్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారు అంటే ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. అండ్ అలాగే అమెజాన్లో మనకైతే ప్రజెంట్ గ్రేట్ సమ్మర్ సేల్ అయితే లైవ్లో ఉంది, ఇందులో వచ్చేసి మినిమం మనం 50-80% వరకు కూడా ఆఫర్ అయితే ఉంటుంది అనమాట. 1500 టాప్ బ్రాండ్స్ మీద అయితే ఆఫర్ ఉంటుంది. అండ్ అలాగే మనకి 3 lakhs ప్లస్ వరకు కూడా స్టైల్స్ ఉంటాయి.
సో 6th 7th మాత్రమే లాస్ట్ అండి, సెకండ్ నుంచి మే సెకండ్ నుంచి 7th వరకు అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు 6th కాబట్టి రేపు కూడా, ఈరోజు రేపు ఆఫర్ అయితే ఉంటుంది కాబట్టి, సో ఆలస్యం చేయకుండా మీరైతే ఈ సేల్లో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా మీకు నచ్చిన క్లాతింగ్ మీద డిస్కౌంట్ తీసుకొని పర్చేస్ చేసుకోండి. చాలా అమౌంట్ అయితే మనకి సేవ్. సో నెక్స్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఆల్రెడీ నైట్ అయితే నేను బ్యాక్ వేసాను అనమాట. ఈరోజు ట్రై చేసే వర్క్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే కొంచెం ప్రాసెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఏదైనా కానీ ఒక ఫీల్డ్లో మనం కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అంటే కొంచెం టెన్షన్ వస్తుంది కదా, ఆ టెన్షన్తోనే నేనైతే భయపడి నార్మల్గా హ్యాండ్స్ వేసుకుంటాను. కొంచెం ఆలోచించి చేద్దాము అన్న వేలో నైట్ అయితే బ్యాక్ ఫ్రంట్ వేసేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు హ్యాండ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి శారీలో క్లాత్ అండి. శారీలో బార్డర్ కట్ చేసుకున్నాను. శారీలో ఏంటంటే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. చాలా డెలికేట్గా ఉంటాయి అండ్ క్లాత్ కూడా తక్కువ వస్తుంది. సో అలాంటి వాటికంటే కూడా మనం ప్లెయిన్ క్లాత్ తీసుకొని అండ్ శారీలో బ్లౌజ్ లుక్ రావడానికి శారీ బార్డర్స్ యాడ్ చేయడం అనేది ప్రజెంట్ ట్రెండ్ అనమాట. పట్టు శారీస్కి వేటికైనా కానీ మంచి లుక్ వస్తుందండి. ఈక్వల్ టు మగ్గం లుక్ అనమాట. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉంది అనేది. అండ్ ఇవైతే మనకి లైఫ్ టైం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. ఎలాంటి కలర్ షేడ్ అవ్వడం కానీ ఇదంతా కూడా ఉండదు కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా నేనైతే వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఇంకా పెట్టేసామనుకోండి దానిపని అది చేసుకుంటుంది. ఈ బార్డర్ వేసేంత వరకు కొంచెం కేర్ఫుల్గా దాన్ని పట్టుకోవాలన్నమాట సైడ్కి వెళ్ళిపోకుండా. దాని తర్వాత మిగిలిందంతా కూడా మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ టైం కదా కొంచెం చూసుకుంటూ టెన్షన్ పడుతూ వేస్తూ ఉన్నాను ఇలా అంటే మోడల్ వేయడం అనేది. అండ్ ఇది వచ్చేసి ఒక 1 వీక్ బ్యాక్ వ్లాగ్లే అండి. ప్రజెంట్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇది వేశాను అండ్ దీన్ని చూసి ఇంకొక 2 ఆర్డర్స్ కూడా మళ్ళీ ట్రై చేశాను. కాకపోతే ఏదైనా కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఫైనల్ అవుట్పుట్ అనమాట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ ఇది. అండ్ ఇదంతా కూడా ఇంకా థ్రెడ్ కటింగ్ జరిగి స్టోన్స్ అవన్నీ పెట్టిన తర్వాత లుక్ ఇంకా తెలుస్తుందండి. సో మొత్తం చెప్పాలి అంటే ఒక బ్రైడల్ వర్క్ అనమాట. హెవీ హ్యాండ్ వస్తుంది. సో చూసారు కదా బార్డర్ అయితే ఇలా యాడ్ చేశాను. శారీలో సేమ్ మొత్తం మనకి ఇలాంటి ప్లెయిన్ బార్డర్ ఉంటుంది కాబట్టి, సో శారీ బార్డర్ యాడ్ చేసాము అంటే మనకి మంచి లుక్ వస్తుంది అనమాట. వేరే క్లాత్ తీసుకొని వేసినట్లుగా అయితే ఉండదు. అందుకని ఈ మోడల్ అయితే చాలామంది యూజ్ చేస్తున్నారు. మెయిన్గా బ్రైడల్స్ అంటే పెళ్లి కూతుర్లకి గ్రాండ్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేసుకుంటున్నారులేండి. అండ్ ఇది వచ్చేసి పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగా హైలైట్ అయిపోయింది. మెయిన్ బ్లాక్ కాబట్టి ఇంకా బాగుందన్నమాట. చూసారు కదా ఫినిషింగ్ ఎలా ఉందో. సో మొత్తం అయిపోయి బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ స్టోన్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. లుక్ ఇంకా బాగా తెలుస్తుంది. ఇదైతే వర్కే అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ ఈరోజు రేపు అలాగా మీకు ఆ వీడియో కూడా పెడతాను. హలో అండి. సో అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుందన్నమాట. సో లౌక్య పాప ఇప్పుడు లేచింది. ఋత్విక్ లేచి ఒక 20 మినిట్స్ అయిందనమాట. సో నైట్ అంతా కూడా డాన్సులు వేయడము అది చేయడము ఇది చేయడము చేసి 12 పడుకుంటారు. ఏమన్నా అంటే హాలిడేస్ కదా, హాలిడేస్లో కూడా మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తారని చెప్పేసి డైలాగ్స్ కొడతారనమాట. ఇంకా అలాగలాగా నైట్ పడుకున్నారు. ఇంకా లేపుతుంటే లేవట్లేదు మార్నింగ్ నుంచి. సరే అని చెప్పేసి వదిలేసాను అనమాట ఈ రోజుకి పడుకొని అని చెప్పి. హాలిడేస్ అంటే డిస్టర్బ్ చేయకూడదంట. హాలిడేస్ అయినా కానీ టైంకి తినాలి కదా అన్నా కానీ వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకున్నాము. సో అదనమాట. ఇప్పుడైతే లేచారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు నేను చద్దన్నం చేశానండి. మొన్న ఒకసారి చేశాను, బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగానే తిన్నారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదంటే నైట్ అన్నం ఉండిపోయింది అనమాట. ఇంకా దాంట్లోనే చేసేసాను. సో ఇప్పుడు తలా కొంచెం తినేస్తే అంతటితో అయిపోతుంది. 10:30 తింటున్నారా అంటే అట్లా అవుతుంది అనమాట. సో ఇంకైతే ఒకవైపు క్లీన్ చేయడానికి అని చెప్పేసి రోబోట్ వేసేసాను. అదైతే క్లీన్ చేస్తూ ఉంది. సో మళ్ళీ వీడియోస్ కోసం చెప్పారేమో, రెగ్యులర్గా యూజ్ చేస్తారు యూజ్ చేయరు అనుకుంటారేమో ఖచ్చితంగా, కానీ వీక్లీ ట్వైస్ అయితే నేను వేస్తానండి. అలాగని చెప్పేసి మళ్ళీ మనం కూడా తుడుచుకుంటూ ఉంటాము. ఏదో ఒకటి పిల్లలు ఉంటారు కాబట్టి డస్ట్ వస్తూనే ఉంటుంది. అదొక్కటే పనిచేస్తుంది అంటే ఎమర్జెన్సీ టైంలో ఇప్పుడు మనకి థర్స్డే రోజు మండే అలా ఖచ్చితంగా అన్ని క్లీనింగ్స్ ఉంటాయి కాబట్టి సో మనకి ఈ క్లీనింగ్ తగ్గుద్ది అనమాట. సో అలా అయితే మేనేజ్ చేసుకోవచ్చు. సరిపోతుందండి, క్లీనింగ్కి అయితే ఇబ్బంది లేదు. అంటే క్లీనింగ్ అంటే మోప్ పెట్టడానికి, తడిపట్ట వేయడానికి ఇబ్బంది లేదు. కానీ చిమ్మడం అయితే మనమే చిమ్ముకోవాలి. ఎప్పుడైనా వీక్లీ వన్స్ అయితే డీప్గా వేసేయచ్చు. ఎందుకంటే అది ఇల్లు మొత్తం చిమ్మాలి అంటే ఈజీగా 1 అవర్ 2 అవర్స్ ఏమో పడుతుంది అనుకుంటా.
ఆ బదులు మనం 10 నిమిషాలు చిమ్మేస్తే అయిపోద్ది. మోపింగ్ అంటే దాని పని అది చేసుకుంటా ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు, అలా వదిలేస్తాను. సో దాని తర్వాత అయితే నెక్స్ట్ నేను ఇంకా వీడియో షూట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు చూసారు కదా ఇంతకుముందు నేను మాట్లాడాను, ఇదంతా కూడా ఒక మార్నింగ్ వ్లాగ్ అండి. సో కాకపోతే ఆ వర్క్ మాత్రం నైట్కి కంప్లీట్ అయింది అనమాట. నైట్ షూట్ చేసి ఒకే దగ్గర ఉంటుంది అని చెప్పేసి అటాచ్ చేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే అన్నం తినేసిన తర్వాత ఇంకా నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నా. సో కొంచెం సేల్ డీటెయిల్స్ అవి చెప్పడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాను. అండ్ మీరు గమనించినట్లయితే ఇంతకుముందు నేను మాట్లాడాను కదా, దాని మీదనే శారీ అలా కట్టుకున్నానండి. కొంచెం వీడియో డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి శారీ అలా పిన్స్ పెట్టేసుకొని కట్టేసుకున్నాను. అప్పుడప్పుడు ఇలాంటివి కొంచెం బద్ధకం అనమాట. ఈ ఎండలకి శారీస్ కట్టుకొని మేకప్ వేసుకొని రెడీ అయ్యి కూర్చోవాలంటే మన పని అవుతుందా అండి? అందుకని ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాను. సో మొత్తం కూడా కంప్లీట్ చేసేసి వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. అమెజాన్లో సేల్ ఉంది కదండి, ఆ సేల్ గురించి అనమాట. సేల్ అయితే మనకి ఈరోజు కూడా ఉందండి, చాలా మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు పార్టిసిపేట్ చేయండి. నార్మల్ డేస్ కంటే కూడా ఈ డేస్లో కొనడం బెటర్ కదా.